సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్. వరికంటపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో మండల స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శన బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ విజయభాస్కర్ రావు, ఎంఈఓ షేక్ షాబుద్దీన్ మండల స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు తమ నైపుణ్యాలతో తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించి వాటి గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ షేక్ షాబుద్దీన్ మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యార్థుల ప్రతిభను పెంపొందించుకోవచ్చని అన్నారు. నవంబర్ నెలలో పాఠశాలల స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే మండల స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలో ప్రతిభను కనబరిచిన విద్యార్థులను సెలెక్ట్ చేసి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకోలువారిపల్లి ప్రధానోపాధ్యాయులు బాలభాస్కర్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్యామల, జయశ్రీ, మల్లికార్జున, మౌలాలి, వేణు, రాజేశ్వరరావు, నిషాద్ బేగం, సుభద్ర మరియు ఆయా పాఠశాలల నుండి ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. మన దేశంలో చాలా కాలం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వము ఈసారి ఫిబ్రవరి 20 రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధ కార్యక్రమంలో భాగంగానే నవంబర్ 21-22 తేదీల్లో పాఠశాల స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసి ఒక్కొక్క పాఠశాలలో 5 టీములకు ఒక్కొక్క ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసి అవి మండల స్థాయిలో జరపన్నారు మా అధివారు. వారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన ఎస్పీ హైస్కూల్ వరికుంటపాడులో ఈ వైజ్ఞానిక మండల స్థాయి వైజ్ఞాన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ వైజ్ఞాన ప్రదర్శనకి 8 ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు టీంకి ఒక్కొక్క ప్రాజెక్టు వచ్చిన దాదాపు 40 ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైజ్ఞానిక ప్రదర్శనని మన గౌరవ ఎంపీడీ గారు అధ్యక్షతగా ప్రారంభించి విద్యార్థులు కూడా అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సైన్స్ ఉపాధ్యాయులు అందరూ వచ్చి హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నారు. అలాగే మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయం చేయడానికి సహకరించడానికి మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలుస్తాను. ఒకరిని సెలెక్ట్ చేసి జిల్లా స్థాయికి పంపుతాం. జిల్లాలో జనవరిలో జిల్లా స్థాయి వ్యాఖ్యాన ప్రదర్శన జరిపి అక్కడ కూడా జిల్లాకి ఒక్కొక్క థీమ్కి ఒకరు చొప్పున రాష్ట్ర స్థాయి పంపుతాం. రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి 20 జాతీయ సైన్స్ 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రాజెక్టులను ప్రదర్శించి గొప్ప ఆడేశాలైన విద్యార్థులకు నగదు బహుమతి ప్రదానం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జరుగుతుంది.